భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ బ్యూటీ జ్వాలా గుత్తా, తమిళ హీరో విష్ణు విశాల్ ఒక్కటయ్యారు. కరోనా కారణంగా అతి కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంటకు గత ఏడాది సెప్టెంబర్లో నిశ్చితార్థం జరిగింది. ఉగాది పర్వదినాన తమ లగ్నపత్రికను సోషల్ మీడియాలో వీరు షేర్ చేశారు. అయితే కోవిడ్ కారణంగా అందరికీ ఆహ్వానాలు పంపడం లేదని చెప్పుకొచ్చారు. అయితే వీరిద్దరిది రెండు పెళ్లి. 2010లో రజనీ నటరాజన్ను పెళ్లి చేసుకున్న విష్ణు విశాల్ 2018లో ఆమెతో విడాకులు తీసుకున్నారు. ఇక భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్ను 2005లో వివాహం చేసుకున్న జ్వాల 2011లో అతనితో విడాకులు తీసుకున్నారు. ఇక విశాల్ సోదరి పెళ్లి వేడుకల్లో తొలిసారిగా వీరిద్దరూ కలిశారు. అప్పుడు వీరి మధ్య చిగురించిన స్నేహం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది. కాగా కుటుంబ సాంప్రదాయాలను పాటిస్తూ జ్వాల మెడలో విష్ణు విశాల్ మూడు ముళ్ళు వేశారు. ఈ సందర్భంగా వారిద్దరికీ స్నేహితులు సన్నిహితులు శుభాకాంక్షలు అందజేశారు. ఇద్దరిది ఇది రెండో వివాహమే అయినా చాలా రిచ్గా అతి కొద్ది సన్నిహితుల సమక్షంలో సందడిగా పెళ్లి వేడుకలు సాగాయి. అయితే వివాహ వేడుకల్లో భాగంగా ఏప్రిల్ 21వ తేదీన జ్వాల ఇంటిలో మెహందీ హల్దీ ఫంక్షన్ జరిగింది. ఇటు బ్యాడ్మింటన్ ప్లేయర్లు కానీ అటు తమిళ సినిమా వాళ్ళు కానీ పెద్దగా ఎక్కడా ఈ పెళ్లిలో కనిపించలేదు. కరోనా కారణంగా జ్వాల విష్ణుకు అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. బ్యాడ్మింటన్ స్టార్గా గుర్తింపు పొందిన జ్వాలకు మొదటి నుంచి యాక్టింగ్ వైపు ఆసక్తి ఉంది. సినిమాల్లో నటించాలని ప్రయత్నించింది. అయితే నితిన్ గుండెజారి గల్లంతయిందే సినిమాలో ఓ ఐటెం సాంగ్లో కనిపించి తన కోరిక తీర్చుకుంది. కానీ పాటలో జ్వాల పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో ఆమెకు అవకాశాలు కనుమరుగయ్యాయి. మరి ఇప్పుడు ఫామ్లో ఉన్న హీరోతో కలిసి 7 అడుగులు వేసింది జ్వాల. మరి ఆమె కోరిక పెళ్లి తర్వాత అయినా తీరుతుందేమో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.